దీని గురించి రేపు శనివారం నేను రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లోని నాయకులకి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాయకులకి, కోస్తాంధ్ర జిల్లాల్లో నాయకులకి శనివారం 12 గంటలకి ఒక సభ ఏర్పాటు చేశాను రాజమండ్రిలో. మీరందరూ రండి, ఈ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో అన్నది మనం చర్చిద్దాం. అలాగే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అమలాపురంలో ఉన్న లీడర్స్ని ఇదే ఆస్వానంగా భావించండి. ఎందువల్లంటే టైం లేదు, ఈ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇది ఆహ్వానంగా భావించి శనివారం అందరం కూడా సమావేశం అవుదాం, ఒక భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిద్దాం. ఈ చంద్రబాబుని మళ్ళీ దించేసే వరకు ఈ పోరాటం ఆగకుండా మనం చూసుకుందాం. అతను ఎంతోకాలం ఉండడు, ఆ త్వరలోనే అది కూడా జరగబోతుంది. కాబట్టి అతను దింపించే వరకు దీన్ని ఆపకూడదు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఆ రోజున రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటు సభ్యత్వానికే రాజీనామా చేస్తానని చెప్పి నేను హైకమాండ్ దగ్గర ఒప్పించి వర్గీకరణ ఆప్ చేశాను 2008-2009 సంవత్సరంలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ వర్గీకరణ ఆప్ చేయించగలిగాను. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కుట్ర చేసి రాజ్యాంగంలో లేని విషయం మీద సుప్రీంకోర్టు అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా ఒక తీర్పు వెలువరించడం అన్నది బహుశా ఇదే మొదటిసారేమో. కాబట్టి రాజ్యాంగానికి అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులు ఉండాలి. కాబట్టి ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అసలు సుప్రీంకోర్టుకి అధికారం లేదండి, ధర్మాసనానికి అధికారం లేదు ఆ తీర్పును విచారించడానికి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పుని ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు. కారణం ఏంటంటే రాజ్యాంగానికి లోపడి వాళ్ళ తీర్పులు ఉండాలి, రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పులు ఉండకూడదు. ఇక్కడ 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఒక సముదాయాన్ని కానీ ఒక కులాన్ని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంట్కి కానీ ప్రెసిడెంట్కి కానీ రైట్ ఉంది, వర్గీకరణ చేయడానికి రైట్ లేదని చెప్తుంది. దాన్ని ఎలాగ వర్గీకరించగలరు సుప్రీంకోర్టు? దట్ ఈజ్ మై క్వశ్చన్. నేను అంటున్నాను కదండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు, ఆయన పేరేంటి మర్చిపోయి ఇందాక చెప్పాను, పితాని సత్యనారాయణ గారు అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పాడు, ఒక దుష్ప్రచారం మాత్రమే, మాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు, మా దగ్గర తక్కువ అనిపిస్తున్నారు, మాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఒక దుష్ప్రచారం మాత్రమే. మనువాద ముసుగులో ఒక పావుని ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకుని ఆ అల్లరి చేశారు. వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం ఖచ్చితంగా వీళ్ళు దక్కించుకుంటారు, ఇవాళ కాకపోతే రేపైనా అన్న ఉద్దేశంతో విడగొట్టాలన్న ప్రయత్నాన్ని ఈ రకంగా చేసుకుని వచ్చి రాజ్యాంగానికి అతీతంగా ఈ తీర్పుని వెలువరించారు. నేను మాలల తరపున మాట్లాడలేదండి, మాలలకు వచ్చే నష్టం గురించి కూడా మాట్లాడలేదు. మేము కలిసి ఉంటే రాజ్యాధికారం అన్నది సాధించుకోగలుగుతాం. మేము కలిసి ఉంటే భారతదేశంలోనే మేము రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం. ఆ రాజ్యాధికారం భారతదేశంలో మాకు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ తీర్పు. అందుకనే మనువాదుల తీర్పు అంటున్నాను ఇది. సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? ఎందుకు అక్కడ రిజర్వేషన్లు లేవు? అన్ని చోట్ల ఉండి పెత్తందారి వ్యవస్థ ద్వారా కొలీజియం అనే ఒక చీకటి కోణం ద్వారా సుప్రీంకోర్టులో జడ్జీలు నేర్పించుకున్న వాళ్ళు ఈ తీర్పుని మేము ఏ రకంగా మేము సమర్థించగలం? ఒక న్యాయమైన తీర్పుగా ఏ విధంగా భావించగలం? రాజ్యాంగానికి అతీతంగా ఇచ్చిన తీర్పుని, ఇది రాజ్యాంగ బద్ధంగా వచ్చిన తీర్పుని మేము ఏ రకంగా సమర్థించగలం?
కాబట్టి ఇది సమర్థించలేని తీర్పు. బీసీలు వేరు, ఎస్సీలు వేరు. బీసీల్లో కుల వృత్తుల ఆధారంగా వర్గీకరణ చేశారు, విభజన చేశారు. ఇప్పుడు ఎస్సీల్లో ఎస్సీల్ని ఏ రకంగా విడదీశారంటే, ఎస్సీలు ఎస్సీలు ఒకే ఒక్క ఉద్దేశం, కులాలు లేవు, ఏమి లేవు, అంటరానితనం అనే ప్రాతిపదిక మీద విభజించారు. అంటే ఆ ప్రాతిపదిక మీద ఎస్సీ కులాలన్న ఏర్పడినాయి. ఎక్కడైతే అంటరానితనం అనేది ఉండబడిందో, ఈడు అంటరానివాడు అని సంఘంలో ముద్రించుకోబడతాడో, ఆడు ఎవరన్నా ఉండడు, వాళ్ళందరినీ కూడా ఎస్సీ కులాల జాబితాలో పెట్టారు. దాన్ని విభజించడానికి మీరెవరు? ప్రాతిపదిక ఏంటి? అంటరానితనం. అంటరానితనం ఈ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అనేది పోయిందా? ఇప్పుడు దాకా ఇంకా పోలేదు కదా, ఇంకా ఇప్పటికి అల్లె అద్దెకి వెళ్ళివ్వరు కదా ఎస్సీలకి. ఇక్కడెక్కడ ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏం చెప్పింది? ఉషా మెహ్రా కమిషన్ కూడా చెప్పిందండి, రాజ్యాంగం పార్లమెంట్లో అమెండ్మెంటు తీసుకురమ్మంది. పార్లమెంట్లో అమెండ్ చేసి అమెండ్మెంట్ అయిన తర్వాతే వర్గీకరణ జరపాలంది. అమెండ్మెంట్ తీసిరండి, 3/4 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయండి పార్లమెంట్లో. చేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెల్లుతుంది, అప్పుడు దాకా తీర్పు ఎలా జరుగుతుంది? అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. ఇప్పుడు జడ్జిలు ఏ రకంగా తీర్పిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మోడీకి ఈ రోజున సుప్రీంకోర్టు వ్యవస్థలన్నీ కూడా మోడీకి మోకరిల్లిపోయి ఉన్నాయి. నేను మొన్న చెప్పాను, సిబిఐ పట్టుకుంది 25,000 కేజీల కొకైన్ విశాఖపట్నం పోర్టులో. మోడీ కామోష్ అన్నాడు, చంద్రబాబు కామోష్, జగన్ రెడ్డి కామోష్, బీజేపీ కామోష్. వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే ప్రధానమంత్రి ఒక నియంత్రణలో వ్యవహరిస్తూ తీర్పులను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాడు. భవిష్యత్ కార్యక్రమం రేపు శనివారం నిర్ణయిస్తాం. నేను నా ఒక్క నిర్ణయంతో ఆధారపడి ఉండదు కదండి, మా అందరం కలిపి నిర్ణయం తీసుకుంటాం. ఆర్థికంగా, రాజకీయంగా, ఖచ్చితంగా నేను భావించడం కాదు, స్టేట్ గవర్నమెంట్ ఒక అనాలిసిస్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ ద్వారా ఇద్దరు సమానం అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది ఆ రిపోర్ట్ని బయట పెట్టమనండి స్టేట్ గవర్నమెంట్ని. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పితాని సత్యనారాయణ ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని బయట పెట్టమనండి. అసలు రాజకీయానికి వర్గీకరణకి సంబంధం లేదండి దీంట్లో. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ అన్నది ఎక్కడి వరకు అంటే విద్య, ఉద్యోగాలు, మళ్ళీ రాజకీయాలతో సంబంధం లేదు. ఈ విద్య ఉపాధి ఈ రెండింటి మీద ఎందుకు ఇచ్చింది? వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ గ్రూప్ని విడదీసి వాళ్ళు ఓటు బ్యాంక్ కింద చేర్చుకోవాలని బీజేపీ అండ్ దెన్ టీడీపీ కలిసి పన్నాగం చేసి ఇది తీసి ఈ తీర్పుని ప్రకటించాయి. దిస్ ఈజ్ నాట్ రిలెవెంట్, ఇర్రిలెవెంట్ జడ్జిమెంట్. పార్టీలు దీంట్లో ఉండవండి, దీంట్లో జాతులే ఉంటాయి పోరాటాలు. ఏమండి డెఫినెట్గా వాళ్ళు వేరే సంతోషంగా ఉన్నారు. 14 సంవత్సరాల క్రితం మరి ఇదే తీర్పు వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన తీర్పుని వాళ్ళు ధిక్కరించి ఉద్యమం చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ మేము ఉద్యమించి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు ఇవ్వబడలేదని మళ్ళీ ధర్మాసనానికి, మళ్ళీ ఇంకో ధర్మాసనాన్ని ఏమని అడిగే ఛాన్స్ మాకు ఉంటుంది కదా? ఇది షెడ్యూల్ క్యాస్ట్
భారతదేశంలోని షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలు అన్నిటి గురించి కలిపి వేయబోయే డెఫినెట్గా ఒక ఒక ఐ మీన్ స్టేట్మెంట్ అనండి, లేకపోతే ఒక వాజ్యం అనండి. మేము వేస్తాం కదా. ఇదే కదా, ఈ తీర్పులోనే కదా మనకు కనపడుతుంది. ఎక్కడ దాకా ఎందుకు? ఇంతకుముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ చెల్లదని ఇచ్చింది, అది కాదని ఇప్పుడు మళ్ళీ కొత్త తీర్పు ఇచ్చారు. మీరు ఎక్కడిదాకా వెళ్తారు ఎందుకు? మీరు ఈ తీర్పులోనే కనబడుతుంది కదా. దేశవ్యాప్తంగానే వెళ్తామా, రాష్ట్రవ్యాప్తంగా వెళ్తామా, ఇవన్నీ కూడా భవిష్యత్ కార్యక్రమం కార్యాచరణ అన్నది నాయకులందరినీ కలుసుకున్న తర్వాత ప్రకటించబడుతుంది. వెన్యూ నేను తర్వాత అనౌన్స్ చేస్తానండి. ఇప్పుడు దాకా ఎందుకంటే మొన్నదాకే తీర్పు వచ్చింది, నేను మాట్లాడుతూ ఉన్నాను అందరితో. వెన్యూ నేను తర్వాత ప్రకటన చేస్తాను, మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.